లేదు. చరిత్రని తిరగదీసి ఒకసారి తిరగదోడి చూసుకోండి. తెలుగుదేశం సంస్కృతి అది కాదు. మాకు ఆ దాడులకు సంబంధమే లేదు. మేము దాడి చేయలేదు. ఒక కుట్రలో భాగంగా ఒక నాటకంలో భాగంగా ఏదో చేయాలనుకున్నారు. ఆ నాటకం రక్తి కట్టించలేదు. రక్తి కట్టించకపోయేసరికి ఆ నాయకులు ఫ్రస్ట్రేషన్ లో ఒక తప్పుడు కేసును పెట్టడానికి ప్రయత్నం చేశారు. అయ్యా, ఇంతవరకు మా నాయకులు ఉన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతి ప్రపంచ మేధావి, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ కొంతమంది ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రథముడు మా చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్పన్న గారు, ఆయన కూడా న్యాయశాస్త్ర కోవిదుడు, ఈరోజు పార్లమెంట్ సభ్యుడు. ఆయన కూడా ఓ చిన్నపాటి ఆతృత, నేను కూడా అంబేద్కర్ అని చూడండి నేను. అయ్యా సంతోషము, నువ్వు అల్ప సంతోషం అట్టే ఉండన్నా. అంబేద్కర్ ఆ మహానుభావుడితో పోల్చుకున్నప్పుడు అయ్యా బుద్ధులు కూడా అట్టే ఉండాలి కదండి అన్న. మీరు ఈరోజు పార్లమెంటు స్థాయి నాయకులు, పార్లమెంట్ సభ్యులు, మీరు ఢిల్లీ నాయకుడు, గల్లీ నాయకుడు కన్నా చీప్ గా మాట్లాడు నిన్న నువ్వు. ఆయన ఆయన మీడియా సమావేశంలో ఆయన ప్రస్తావించిన అంశాల్లో ముఖ్యంగా ముందుగా కొంగునూరులో తెలుగుదేశం నాయకుడు ఎవరో చెప్పండి అన్నాడు. అయ్యా ఆరు నెలలుగా నియోజకవర్గం మొత్తము మారుమోగుతోంది. ఎట్లంటే బాబు జై బాబు అనే నినాదం అయ్యా నియోజకవర్గం అంతా పాకి, జిల్లాల పక్కనుండి నియోజకవర్గాలు పాకి మా కేంద్ర కార్యాలయానికి వినిపిస్తోంది అమరావతిలో. మీకు వినపడలేదా? మీ పార్టీ నాయకులే మా నాయకులు గతంలో పర్యటించిన ప్రతి సందర్భంలోనూ అవాకులు చవాకులు పేరులే, దానికి ధీటుగా మేము స్పందిస్తమే. ఆ రోజు కూడా ఇక్కడ నాయకుడు ఎవరు నీకు తెలియదా? ఓ అన్నా, నువ్వు ఢిల్లీలో బిజీగా ఉంటావేమో, నీకు తెలియకపోతే ఈరోజు చెప్తున్నాం, రాసి పెట్టుకో. మా నాయకుడు 30